అసలు మీ టీం అందరికి కంగ్రాచులేషన్స్ రియల్లీ. ఎందుకంటే మీరందరూ తలుచుకుంటే ఇంకో కమర్షియల్ సినిమా ఏ ఎంటర్టైనర్ తీయగలిగిన కెపాసిటీ మీకుంది. ఆ తర్వాత ఆడుతుందా ఆడదా తర్వాత విషయం, బట్ యూ కెన్ అటెంప్ట్. బట్ అది వదిలేసి ఇలాంటి సినిమా చేశారే, ఫర్ దట్ ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఇప్పుడు మీరు ఈ సినిమాని అటెంప్ట్ చేసి అరవింద్ గారి ముందు ఓకే చేసిన తర్వాత మీరు ఇది సరిపోదు, దీని మోతాదు ఇంటెన్సిటీ సరిపోదు, పెంచాలి అని మీది మీదే కాల్ అక్కడ. మిమ్మల్ని మీరు భావి రాష్ట్ర రాజకీయ పటంలో మిమ్మల్ని చూడబోతున్నారు మీరు. సో ఓ పక్కనేమ్మ నిర్మాత సక్సెస్ఫుల్ గోల్డెన్ హ్యాండ్ ఇలాంటివేవో మీకు చాలా పేర్లు ఉన్నాయి. మిమ్మల్ని ఏది ఇన్స్పైర్, ఎవరిని ఇన్స్పైర్ చేసింది ఈ స్క్రిప్ట్, రేపటి రాజకీయ నాయకుడినా లేకపోతే ఇప్పటి వరకు ఉన్న రెగ్యులర్ నిర్మాతన? లేదు, నేను చూసిన ఎలక్షన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడొక్కడ ఇండైరెక్ట్గా ఏదో ఒక ఎలక్షన్లో ఎప్పుడు వెళ్తూనే ఉంది నా యంగేజ్ కానీ ఇవన్నీ కూడాని. నేను అనకపల్లి అరవింద్ గారు ఎలక్షన్ చూశాను దగ్గరుండి కళలతో. తర్వాత పిఆర్పి అప్పుడు చాలా ఎలక్షన్స్ చూసాం. రీసెంట్ 2019 ఎలక్షన్ కూడా చాలా కాన్స్టిట్యూన్సీస్ దగ్గరుండి చూశాను. చూసినప్పుడు ఐ నో హౌ ఓటర్ అక్కడ దగ్గరికి వచ్చినట్టుకు ఎలా జరుగుతాయి, ఆ రోజు ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్, లాస్ట్ 1 వీక్ ఎలా మారిపోతాయి రాజకీయ నాయకులు. అంటే నిజంగా చెప్తున్నా కదండి, ఈరోజు ఎవరన్నా రాజకీయ నాయకుడు కానీ ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరన్నా హానెస్ట్గా ఉన్నామన్నా కూడా ఉండలేని పరిస్థితులు అది. ఇప్పుడు ఒక సిఐ ఒక 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 ఊళ్ళో టౌన్లో సిఐ కింద అవ్వాలంటే కంపల్సరీ అతనికి ఎమ్మెల్యే లెటర్ కావాలి. అవును. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లెటర్ మీద వచ్చిన సిఐ ఎమ్మెల్యే మాటను ఎందుకు కాదంటాడు? కాదనలేదు, జస్ట్ కాదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గరికి రోజుకు 100 పంచాయతీలు వస్తాయి, కుర్రోళ్ళు కానీ అక్కడ ఈ కానీ ఈ కానీ ఈ కానీ. సో సిస్టమ్ అంతా ఏమైపోయిందంటే మనం వీఆర్ నాట్ రన్నింగ్ ఆన్ ద లా, వీఆర్ రన్నింగ్ ఆన్ ద ప్యూర్ పవర్ పాలిటిక్స్ ఓన్లీ. అది మనం ఎస్ అన్న నోనే దట్స్ ట్రూ. అవును. సో ఎన్ని దగ్గరుండి చూసి 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 వ్యవస్థలోని ఆ క్యారెక్టర్సే ఈరోజు రెజమ్లెన్స్ అయింది మురళీ శర్మ గారు బిట్వీన్ ఆలీ. అది ఓకే, మీరు నేను అడిగిన దాన్ని కాకుండా మంచి ఆన్సరే చెప్పారు. కానీ నేను అడిగింది ఏంటంటే మీరు రేపు రాబోతున్న ఒక కాలంలో రాజకీయ నాయకుడిని ఇన్స్పైర్ చేసిందా కదా, లేకపోతే ఒక నిర్మాతని ఇన్స్పైర్ చేసిందా అని అడిగాను నేను. కొంచెం కాంప్లికేటెడ్ ఉంది క్వశ్చన్ ఇది. కాదు సార్, మీరు దేని మీరు ఈ సినిమాని రాజకీయ కాబోయే రాజకీయ నాయకుడిగా చూసారా లేకపోతే ఒక నిర్మాతగా చూసారా? ఎక్స్పీరియన్స్ అయినా ఒక పొలిటీషియన్ గానే చూశాను. అది నేను అడిగింది ఇందాక నుంచి. అంటే ఈ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోను నేను, బట్ జరుగుతుంది అయితే ఇలాగే ఉంది. అయితే రేపటి నిజంగా అంటే కొంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ఈ సినిమాని చూసి ఏమని ఫీల్ అవుతారు అనిపించింది సార్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ అయితే బాగా ఎడ్యుకేటెడ్ బాగా సంపాదించి ఉంటే హ్యాపీగా ఇంట్లో ఉండడం తప్ప రాజకీయాల్లోకి అయితే రావద్దనే చెప్తాను. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలంటే మన సిగ్గు లజ్జ అన్నీ వదిలేసి నన్ను ఎవడు తిట్టినా పర్లేదు, నా ఫ్యామిలీ ఫొటోస్ ఎవడు ఆ సోషల్ మీడియాలో పెట్టినా పర్లేదు, నా ఫ్యామిలీని ఎవరు ఏమన్నా కూతురు పిల్లం ఏమన్నా ఎవరు ఏమన్నా సరే నాకేం పట్టదు అని ఒక బట్ట లిప్పి రోడ్డు మీద నలగడిగిన వాడే ఈరోజు రాజకీయాల్లో వెళ్ళగలడు. కానీ ఒక ఎడ్యుకేటెడ్ కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడు ఒక చిన్న మాట అంటే హట్ అయ్యేవాడైతే మాత్రం ఈ రోజు రాజకీయాలకి పనిచేయడు. 29లో మీరు ఎలాగ రెడీ అవుతున్నారు? అవ్వాలి, నేను పోటీ చేయాలంటే 100% పోటీ చేయాలంటే నేను అలా అవ్వాలి. ఆ మానసిక శక్తి లేదంటే అంత స్ట్రాంగ్ బ్రెయిన్ నాకు లేకపోతే నేను ఇంట్లో కూర్చోవడం కరెక్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం రాజకీయాల్లోకి వెళ్ళాలంటే 100% మనం షర్ట్ తిప్పి రోడ్డు మీద తిరగగలిగితేనే ఈరోజు వెళ్ళాలి. అందరి చూపు తెలంగాణ ఎన్నికల వైపే. ఎవరెక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉన్నాడు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ గేటు తాకేదెవరు, 5 ఏళ్ళు ఇంట్లో ఉండేదెవరు? చూస్తున్నానండి మీ హిట్ టీవీ.